ఎన్నికలైన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. దర్శనం అభిషేకం చేయించుకోవడం, వస్త్రం కూడా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే స్వామివారి దయవల్ల మేము ఎన్నికల్లో బాగా పనిచేసి విజయం సాధించి తీసుకొని మేము వెళ్ళడం జరిగింది. అయిన వెంటనే రావాలనుకున్నాం, వచ్చి ఎలా దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని భావిస్తూ ఈరోజు తిరుమల దేవస్థానం పవిత్ర మహాపవిత్రమైన దేవస్థానం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పేరుంది. దీన్ని పేరుని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా కొంతమంది పనిచేయడం జరుగుతుంది. అందులో ఇందులో ముఖ్యంగా మరలా అనేక ఈ గోల్డ్ విషయంలో కానీ కనుమ విషయాల్లో కానీ మరి అనేక అపోహలు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే గోల్డ్ ఏదో బయటికి వెళ్ళింది, బ్యాంకు వెళ్ళింది అనేది కూడా వచ్చింది. దాని మీద గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. సిఎస్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన్మోహన్ సింగ్ అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు మరి ఆధారంగా ఏం జరుగుతుంది ఏంటన్నది చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అదే అధికారుల మీద ఉంది. అంటే ఇప్పుడైతే ప్రభుత్వం కూడా తీసుకుంటే ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందించి పరిష్కారం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాడు. ఎన్నికలు అయిపోయినాయి, ఇంక ఎన్ని ప్రజల్ని ప్రలోభ పెట్టే కార్యక్రమం లేదు. మరి సజావుగా పరిపాలన జరగాలి. పరిపాలన జరగాలంటే ముఖ్యమంత్రి గారి పాత్ర ఉండాలి. వీళ్ళ ఇతర రాష్ట్రాల్లో ఒక పద్ధతిలోని మన రాష్ట్రంలో ఒక పద్ధతిలో ఉంది. తెలంగాణలో అయితే ఇలా కేసీఆర్ ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు భారతదేశంలో రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి చంద్రబాబును రివ్యూ చేస్తే తప్పని చెప్పి చెప్పడం జరుగుతుంది. సిఎస్ కూడా ఓవర్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇవాళ సిఎస్ నిన్న అయితే మరి కౌంటింగ్ విషయంలో కూడా ఎన్నికల అధికారి చేయవలసిన పని సిఎస్ గారు చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. పూర్తిగా ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల అధికారే ఇవాళ ఏం చేసినా డిసిషన్ తీసుకున్నా ఏం చేసినా చెయ్యాలి. నోట్ కూడా మీటింగ్ కాల్ఫర్ చేసేది కూడా ఎన్నికల అధికారే. ఇందులో వచ్చేటప్పటికి ఎన్నికల అధికారి కాకుండా సిఎస్ఏ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ విషయంలో నేను మీటింగ్ పెడతానని చెప్పి మీటింగ్ పెడతాను చేయండి, కరెక్ట్ కాదు. అది మరి సాంప్రదాయం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతున్న ప్రజాస్వామ్యంలో మరి ఆ ప్రజాస్వామ్యాన్ని గొడవలు పెట్టే విధంగా ఇది కేంద్రంలో మోడీ గారు కానీ ఇప్పుడు మరి అధికారులు మార్చి అనేక మంది నిజాయితీ పనులు ఎస్పీలు మార్చడం, సిఎస్ని మార్చడం, మరి సిఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ని కంట్రోల్ చేయాలని చెప్పి మోడీ గారు ప్రయత్నాలు చేయటం, ఇది ప్రజాస్వామ్యానికి దెబ్బ. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య వస్తుంది, ఎండ తీవ్రతగా ఉంది, అలాగే పంటలు నష్టం అవుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, బీభత్సం కూర్చుంది, అలాగే ఆరోగ్య పరిస్థితుల్లో కొంత ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలంటే ప్రజాప్రభుత్వమే అవసరం. మరి సిఎస్ గారు నేనేదో వచ్చానని చెప్పి ఇలా ఎన్నికలు కూడా ఎన్నికల అధికారిని కూడా చేతిలో తీసుకుని ఇవాళ పరిపాలన తీసుకుని ఇవాళ వెళ్ళటం ముఖ్యమంత్రి అంటే లెక్కలేని విధంగా పరిపాలన చేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టారు.